kalyane deve shubhake varodham artha bhagaro dase mabhravime ra kalyane tanpa shobhavana kalyanah vartatam te tamayo మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు తొలి కోడి కూతతో పొత్తు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు ఈడు వేడిలో సిక్కు తెలిసి పుట్టాయి ముత్తు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి కళ్యాణి ఓ కళ్యాణి కలవరమా ఈడు జోడు ఒక వరమా వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడా మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు చల్లగాలి చందమామ అన్నీ చేరి చెరపడితే పొలకరిలు చినుకులకు చిట్టపట్టలు వయసులకు పదనిసలు తన చిట్టి గుండెలో ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన అందరి కోపాలు చల్లారాలంటే నా చేత్తో వేడి వేడిగా కాఫీ పడాల్సిందే. చెయ్యి వదలండమ్మా, నన్ను వెళ్ళనివ్వండి. ఓ కండిషన్ మీద వదిలిపెడతాను. కండిషనా? ఏంటది? ఎందుకు వెళ్ళావో చెప్పకపోతే పోయావు. కనీసం ఇక నుంచి ఇలాంటి పిచ్చి పనులేవి చేయనని మాటివ్వు చాలు. అలాగేలేండమ్మా. అలా కాదు, నా మీద ఒట్టేసి చెప్పాలి. ఎందుకమ్మా ఈ ఒట్లు అట్లు? అట్లంటే గుర్తొచ్చింది, ఇంతకీ ఇవాళ టిఫిన్ ఏం చేశారు? పూరినా చపాతీనా? అదంతా ముఖ్యమా ఇప్పుడు? అది తెలివి చూపించొద్దని ఇందాకే అన్నాను. వెయ్ ఒట్టేయ్. ఏంటి ఆయన వైపు చూస్తున్నావు? దీనికి ఆయన పర్మిషన్ కావాలా? అక్కడేమో ఆయన పిలిస్తే గాని ఆ ఇంట్లోంచి అడుగు బయట పెట్టలేదు. ఇక్కడేమో ఒట్టు వేయమని నేనడుగుతుంటే వెయ్యమంటారా వద్దంటారా అన్నట్టు ఆయనకేసి చూస్తున్నావేంటి? అబ్బే, నేను చూసింది చిన్నయ్య గారిని కాదు, ఆయన వెనకాలన్న దేవుణ్ణి. మళ్ళీ అతి తెలివి ప్రదర్శిస్తున్నా. ఏమండి, ఒట్టు వేయడానికి మీ పర్మిషన్ కావాలంట, ఇచ్చేసేయండి. మధ్యలో నన్నెందుకు లాగుతారు? తనకి ఇక్కడే ఉండాలని ఉంటే ఉండమను, నాకేం అభ్యంతరం లేదు. విన్నావుగా, ఇక వేసే ఒట్టు.
అబ్బా తొందరగా వెయ్యి కళ్యాణి, నా చేయి నొప్పెడుతోంది. నేను అసలే పొట్టి మనిషిని కూడా కాదు. ఎంతసేపు నిలబడ్ను? అయ్యో అవునమ్మా, ఆ సంగతే నేను మర్చిపోయాను. కానీ ఇది మాత్రం మర్చిపోవద్దు, ఈ ఇల్లు ఎప్పటికీ వదలని కొట్టేశాం, అది గుర్తు పెట్టుకో. ఓకే, ఆల్ వెయిటింగ్, ఐ కమింగ్ కాఫీ. కొన్ని బంధాలు ఎప్పటికీ తెగిపోవు. అంతే, ఆ రోజు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరమైపోతున్నాను అనుకొని వెళ్ళిపోయాను. కానీ ఏమైంది, వారం తిరగకుండా మళ్ళీ తిరిగి వచ్చేశాను. దేవుడు నాకు మేలే చేశాళ్ళే. ఏం కావాలి చిన్నయ్య గారు? ఈ నంగనాచి నటనలే వద్దంటున్నాను, ఎప్పటికీ తిరిగి రానని ఒట్టేసి వెళ్ళావు, మర్చిపోయావా? లేదు, గుర్తుంది. కానీ మీరే వచ్చి పిలిచారుగా. నేను రాలేదు. నీ కళ్ళబొల్లి నటనను చూసి నిన్ను అమాయకురాలుగా అనుకుంటుంది రేఖ. తను బలవంతం చేస్తే వచ్చాను. ఏమో, నేను మాత్రం మీరు పిలిచారనే వచ్చాను. కానీ ఈసారి మీరు వెళ్ళమన్నా వెళ్ళను, ఎందుకంటే రేఖమ్మ గారు మీ ముందే ఒట్టు వేయించుకున్నారుగా. వెళ్ళొద్దు, ఎప్పటికీ ఇలాగే నా నెత్తి మీద కూర్చొని నాకు మనశ్శాంతి లేకుండా చేయి. నాకు తెలియక అడుగుతాను, నువ్వు నాకు నిజంగా దూరం అయిపోవాలనుకున్నావా? లేదు, ఊరికే నటించావు. నాలుగు రోజులు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే వీళ్ళెవరన్నా చూసి ఇంటికి లాక్కెళ్తారు, మెల్లగా దూరిపోదాం అనుకున్నావు అవునా? కాదు. మరైతే ఈ ఊళ్ళోనే ఎందుకున్నా? ఉండడానికి ఓ నేడు దొరికింది కాబట్టి. అయినా మీరు మాట్లాడింది ఏమీ న్యాయంగా లేదు చిన్నయ్య గారు. రేఖమ్మను తీసుకుని మీరే ఆ ఇంటికి వచ్చారు. ఆలు మగలిద్దరూ మా ఇంటికి రా కళ్యాణి అన్నారు. తీరా వచ్చాక ఒకరేమో ఒట్టు వేయించుకున్నారు, ఇంకొకరేమో తిట్టిపోస్తున్నారు. నేనెవరిని ఫాలో అవ్వాలి? ఇది బాగా తెలివి మీరిపోయింది. మీరొక పని చేయండి చిన్నయ్య గారు,
మీలాగే ఈ ఇంట్లో అందరూ నన్ను చీకొట్టేలా చేయండి. నా చేత ఒట్టు వేయించుకున్న రేఖమ్మే నన్ను మెడపట్టి బయటికి గెంటేలా చేయండి. అప్పుడు గాని నా పీడ మీకు వదిలిపోదు. నిద్ర వస్తుంది చిన్నయ్య గారు, గుడ్ నైట్. రండి కుమారన్నయ్య, బావున్నారా? ఎందుకు బావుండను? నాలుగు రోజులకు ఒకసారి నువ్వెక్కడికో మాయమైపోతూ ఉంటావు, నేను నీకోసం ఊరంతా తిరుగుతూ ఉంటాను. ఆ రకంగా చాలా బాగున్నాను. చల్లటి మజ్జిగమ్మంటారా? ఇద్దువులే, దానికంటే ముందు నువ్వు చెయ్యాల్సింది ఒకటి ఉంది. వచ్చావా కుమార్? నాకు తెలుసు, కళ్యాణి వచ్చిందని తెలిస్తే నువ్వు రాకుండా ఉండలేవు. కూర్చో కుమార్. పాపం కళ్యాణి కనపడకుండా పోయినప్పుడు మా అందరికంటే నువ్వే ఎక్కువ టెన్షన్ పడ్డావు. పడతారని నాకు తెలుసు, నేనంటే అన్నయ్యకి చాలా అభిమానం. అది ఓకే, నీకు నా మీద ఎంత అభిమానం ఉందో అది ఇప్పుడు తేలాలి. అన్నట్టు నీకు బాగా ఇష్టమైన దేవుడు ఎవరమ్మా? నేను అడిగింది మనుషుల్లో దేవుడు గురించి కాదమ్మా, అసలు సిసలైన దేవుడు గురించి. నాకు అందరు దేవుళ్ళు ఇష్టమే. ఒకే భార్య ఉన్న రాముడన్నా ఇష్టమే, ఇద్దరు భార్యలున్న వెంకటేశ్వరుడన్నా ఇష్టమే, 8 మంది భార్యలున్న శ్రీకృష్ణుడన్నా ఇష్టమే. ఇంకా చాలు 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 చాలు. నీకు ఇష్టమైన ఈ దేవుడి మీద ఒట్టువై ఏమని? నేను అడగబోయే ప్రశ్నకి దాచకుండా జవాబు చెబుతానని. మీరు ఏమడగబోతున్నారు? ముందు నువ్వు ఒట్టువై. ఏమిటి, ఈ అన్నయ్య మీద చాలా అభిమానమని ఇందాకేదో అన్నా, ఒట్టు వేయడానికి వెనకాడుతున్నావు? ఏమడుగుతారో అడగండి. చిన్న ప్రశ్నే, ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పు కళ్యాణి. సర్లే, మేమంతా అడిగి అడిగి అలసిపోయాం, ఇప్పుడు నువ్వు వచ్చావు. మనం ఏం చేసినా అది చెప్పదు కుమార్. దేవుడి మీద ఒట్టేసా కూడా చెప్పదా?
మంచి పని చేశారు కుమార్ గారు. కళ్యాణి, ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. అవును, తప్పించుకోలేను. నిజం చెప్పేస్తాను. ఏ మనిషి అయినా ఈ ప్రపంచంలోకి ఆ దేవుడు పంపిస్తేనే వస్తాడు, ఆ దేవుడు తీసుకువెళ్తేనే వెళ్తాడు. నేను అంతే. నా దేవుడు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాను, రమ్మంటే వచ్చేశాను. మీ అందరికీ చల్లగా ఏదైనా పట్టుకొస్తాను. ఏమండి, నీకేమైనా అర్థమైందా? కొంతవరకు అర్థమైనట్టే ఉంది, కొంతవరకు కానట్టు కూడా ఉంది. నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఒట్టు వేసింది కాబట్టి కళ్యాణి నిజం చెప్తుందనుకున్నాను. చెప్పింది కళ్యాణి, నిజమే చెప్పింది. కాకపోతే లేని తెలివితేటలు జోడించి మరీ చెప్పింది. నేనం పూర్వభద్ర నాలుగవ పాదం, ఉత్తరాభద్ర రేవతి. స్వల్ప శ్రమ సాధారణ ఆరోగ్యములు ఈ వారము గోచరించగలవు. రుణ ప్రయత్నములు అనుకూలించగలవు. వెరీ గుడ్. చిరకాల వాంఛలు తీరగలవు. ఆహా, స్థిరాస్తిపరమైన విషయములందు మెళకువలు పాటించండి, పాటిస్తాను. విందు వినోదములందు పాల్గొనగలరు. సమయానికి చేతికి ధనము చేకూరగలదు. ఆర్థిక ఆరోగ్యాభివృద్ధికి నిత్యము శివ సహస్రనామ పారాయణము చేయటం మంచిది. మీకు గురు, శుక్ర, శని ఆదివారములు అనుకూలము. ఆహా, బాగానే రాశాడే. దీన్ని బట్టి చూస్తే బిజినెస్ పెట్టుకోవడం కోసం బావగారిని నేను అడిగిన డబ్బు చేతికొస్తుందేమో. నా ఏకైక శత్రువైన ఆ రామ్గాడు కూడా నాకు కోఆపరేట్ చేస్తాడేమో. చూద్దాం, ఇప్పుడే వెళ్ళి అడిగేస్తే పోలా. ఈ ఫోన్ ఇప్పుడే రావాలా? ఈ శిష్యుడిగాడు ఇప్పుడెందుకు చేశాడు? ముందు వీడి గోలేంటో చూస్తే పోలా. చెప్పరా శిష్య. ఏం చెప్పంటారు గురుగారు, ఆ ధనరాజు మీకోసం వెతుకుతున్నాడు. అప్పుడెప్పుడో వారపత్రికల్లో జూదం కలిసి వస్తుంది, లక్షలు చేతికొస్తాయని పడితే అది చదివి వాడి దగ్గర 2 లక్షలు అప్పు తీసుకొని ప్యాకాడి మొత్తం పోగొట్టుకున్నారు. రేయ్, నువ్వు ఆ చేదు అనుభవాన్ని అంత డీటెయిల్డ్గా గుర్తు చేయాల్సిన అవసరమేమి లేదు. ఇప్పుడు అసలు విషయమేంటో చెప్పు చాలు. అదే గురుగారు, మీరు ఆ డబ్బుని వాడికి 2 వారాలు తిరిగిస్తాన్నారు, కానీ ఇప్పుడు నెల దాటిపోయిందే. వాడు మీ బావ దగ్గర చెప్పేస్తా అంటున్నాడు. కొంపదీసి చెప్పేయలేదు కదా. నేను అడ్డుపడి ఆపేయలేండి. ఇంకో 2 రోజులు చూస్తాడట. అప్పటికి మీరు వాడు బాకీ గణ తీర్చకపోతే వాడు మీ బావ దగ్గర నుంచి వసూలు చేసుకుంటా అంటున్నాడు. 2 రోజులు టైం ఇచ్చాడు అంటున్నావుగా. లక్కీగా ఈ వారం మనకి గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఇవాళ రేపో వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టేద్దాం. నువ్వు ఫోన్ పెట్టేయి. ఎలాగైనా బావను ఒప్పించి డబ్బు రాబట్టాలి, లేకపోతే ఆ ధనరాజుగాడు మన ఇమేజిన్ దెబ్బగొట్టేస్తాడు. బావగారు, బావగారు. ఆహా, నిండు కుటుంబం అంటే ఇది. ఆది దంపతుల్లాంటి అక్కా బావ, ఆదర్శ దంపతుల్లాంటి ఈ కుర్రజంట. వీళ్ళకి తోడు ఆస్థాన పని మనిషి గారు. ఈ దృశ్యాన్ని ఇలాగే ఫ్రేమ్ కట్టించుకుని గోడకి తగిలించుకోవాలని ఉంది. సరదా, వాడికేదో అయినట్టుంది చూడు. ఒరేయ్, ఎందుకురా అలా దిష్టి పెడతావు? దిష్టి పెట్టడం కాదక్కా, నిజంగా మిమ్మల్ని అందరినీ ఒకే చోట చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అన్నట్టు. అది సరేగాని బావగారు, నా బిజినెస్ విషయం ఏం చేశారు? నువ్వు అక్కడికే వస్తావని ఇందాకే అనుకున్నానులే. ఈ విషయంలో నిర్ణయం అంతా అల్లుడు గారిదేనని నీకు అప్పుడే చెప్పాను. నువ్వేదన అడగదలుచుకుంటే అల్లుడు గారిని అడుగు. తమ్ముడు,
నేనిచ్చిన ప్రాజెక్టు రిపోర్టు చదివే ఉంటావు, అందులో కొట్టొచ్చినట్టు కనిపించిన నా తెలివితేటల్ని చూసి షాక్ తినే ఉంటావు. నా మీద నీకున్న అభిప్రాయాన్ని మార్చుకునే ఉంటావు. అవునా? ఇప్పుడిప్పుడే నువ్వు అర్థం చేసుకుంటున్న నా కెపాసిటీ గురించి బావగారికి చెప్పేయి తమ్ముడు. నాకు కావలసిన 10 లక్షలు వెంటనే శాంక్షన్ చేసేస్తారు. అలాగే చెప్తాను అంకుల్. అన్నయ్య గారు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ చూశాను. మీరు కనుక ఆ ప్రాజెక్ట్ మీద పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి 4 ఇంతలు లాభం వస్తుంది. అదేగా నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేయి చెప్పేయి చెప్పేయి. 4 ఇంతలు లాభం రావడం అలా ఉంచండి. పెట్టిన దాంట్లో 1 పైసా కూడా చేతికి రాదు, మొత్తం పోతుంది. ఇది అన్యాయం. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఆయన అలా ఎందుకు చేస్తారు మావయ్య? నీకు తెలియదులే రేఖ, మీ ఆయనకి నేనంటే పడదు. ఏడ్చవులే, అల్లుడు గారు చెప్పకముందే నీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. నువ్వు పనిగట్టుకుని లక్షలు నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నట్టే ఉండు చాలు. పోనీ 10 లక్షలు వద్దులే, 2 లక్షలు ఇవ్వండి చాలు. ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుంటాను. నిన్ను నమ్మి 1 రూపాయి కూడా ఇవ్వను ఇవ్వలేను. ఇంకేం మాట్లాడుకో, సరదా బయలుదేరదామా? అవతల పార్టీకి టైం అవుతుంది. సరే వెళ్ళొస్తాం కళ్యాణి, ఇల్లు జాగ్రత్త. అలాగేనమ్మా, వెళ్ళిరండి. రామేశ్వరయ్య గారు, మీకేమన్నా కావాలా? కావాలి. నిన్ను నీ లవర్ బాయ్ ఆ రామ్ గాడిని ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టే ఉపాయం ఒకటి కావాలి, చెబుతావా? అదైతే నా దగ్గర లేదు. డబ్బులేమన్నా కావాలంటే నేను పోపుల పెట్టిలో దాచుకున్న 100 200 ఇద్దామనుకున్నాను. ఆ మాత్రం మీ దగ్గర ఉండే ఉంటాయిలేండి. ఆఖరికి ఇది కూడా నాకు ఆర్థిక సహాయం చేసే అంత పెద్దదైపోయిందన్నమాట. ఆ రామ్గాడు నా ఆశల మీద కూలింగ్ వాటర్ చల్లి నా ప్లాన్లన్నీ కుప్పకూల్చాడు. నేను పైకి రావాలంటే వాణ్ణి పైకి పంపక తప్పదా? తప్పేటట్టు లేదు. ఉండి కంటి ముందు